యాపల మర్రి పుట్టింది. ఆ మర్రి నీద వల్ల నాలుగురుడు ఆది నారాయణమూర్తి జన్మించినాడు. మరి ఆది నారాయణమూర్తి వనంగా నాయనా మరి ఏ విధంగా ఉన్నదయ్యను చిత్రీ కనురి కళ త్రిశూల మూడు కమండల బుర్రలు పుట్టుకొని అటవని ఏనాడు పుట్టినాడయ్యా. సముద్రం మీద ఏడాకుల మరి మీద శిరసు కిందికి శ్రీపాదాల మీద ఏ శివఘోరమైన తపస్సు పట్టినాడు. మరి ఎడమ కాలుబడి నేర్పు యవ్వన వచ్చి ఏడు ఉరుములు పుట్టినారు. దోసకాయల విధంగా రోటి కాడిపుత్రాల విధంగా వంట వారికి నవసూత్రాలు లేవు. మళ్ళీ తపస్సు వచ్చిన మాట ఉంటే వారికి నవసూత్రాలు పుట్టేనా. మరి మాదన ఉన్న మా తండ్రి తెడకు ఎవ్వన తీయడం ఎండు కొమ్ము కూడిన రాగి కొమ్ము నట్టడ బంగారు కొమ్ము మూడు కొమ్మల వాడు ముక్కొంటి వస్తాయ్య జన్మించినాడు. మరి తొల కొమ్ముతో పుట్టిర్రయ్యా తొమ్మండుగురు దేవతలేనా. మరి అదేగాక నాయన ఒక దర్ది తీసుకువచ్చింది కూడా ఎద్దే అంటారు. మూడు కొమ్మల వాడు ముక్కొంటి బస్వయ్య అంటే ఒక ఎద్దు పుట్టింది. మరి దర్ది తీసుకువచ్చినది తన తల్లి పుట్టిన తర్వాత హిందుస్థాన్ దేశం పాకిస్తాన్ రాజ్యం లోపల పక్క మదరశాల లోపల పిడి పిడిలు లెంకలు కొట్టి నాయన అంత దాన్ని ఒక పుట్ట లోపల కొమ్ము పెట్టి చిమ్మినాదే. మరి లెంకలు వచ్చి మంగవాటి ఎడవని ఎండు కొమ్ము ఉన్నది పుట్టిన రాగి కొమ్ము ఉన్నది నట్టనడవ బంగారు కొమ్ము విరిగిపోయి పుట్ట లోపల ప్రాతాలలో తన స్థలమైపోయినా బంగారు కొమ్ము అటువంటి ఏరు పుట్టిందయ్యా. మరి బంగారు కొమ్ము మారిపోయి బండారు కొమ్మ అయితే తినాలి. బంగారం సాయ బండారు సాయ ఒక్కటే అంటారు. మరి పచ్చిది బండారు గడ్డ నీళ్ళున్న కాడ వేస్తే ఏరు ఉడతాయి. మరి బర్రె కొమ్మే కానీ ఎద్దు కొమ్మే కానీ నీళ్లున్న స్థలాన్ని వేసిన మాట ఉంటే ఏర్లు ఉడతాయి. మరి ఆ కొమ్ము పట్టేవాళ్ళు కన్నా మందు పెట్టిన కడుపులో కూడా ఏరుతాయారైతాయి. అట్లా కూడా పెడతారు ఇయ్యాలని నాకు కూడా పెట్టినారు అయ్యా పరమాత్మ. అంతదండి నాయన బంగారు కొమ్మ మారిపోయి బండారు కొమ్మ అయి నెరిచినాదే. మూడో వయసు బండారు గడ్డలేవుడు బండారు గడ్డ తగిలిచ్చిండు మల్లయ్య. వేసి బండారు గడ్డ దగ్గరించుకొని సంఘదూర లోపల పెట్టుకున్నాడు రారాజు వాళ్ళన్న తురుకల దగ్గరికి చేరవచ్చిండు నాయన. కదులు తెలియరు మెదలు తెలియరు కన్నులు తెలుస్తలేరాయే నాయన. తురుకల దగ్గరికి వెళ్ళి దొంగ విధంగా ఏ విధంగా తోగిపోవాలి. సంఘదూరేవుడు భగవంతుడు మళ్ళీ చేసి కాబట్టి విడిచిండు శివుని దానించిండు పెద్దల గురువులు యాది చేసిండు ఆయన గొర్రెడు బండారు కూడా పుట్టు పుట్టుమని ఏడు వేల కురుకుల మీద కొట్టంగా ఎడమ పక్క కుడికి తిరుగుతా ఉన్నారు. కుడి పక్క తురుక రాజు ఎడమ విరిగంగా తురుకల వీధికెళ్ళి దాటిడు భగవంతుడు రాజు వల్ల మారాలు పోతారు మళ్ళీ పోతారు లోపల ఉప్పు స్తంభానికి గుర్రం ఉప్పు గొలుతో కట్టేసి ఉన్నా. మాలివాడు రావాలి మీదికి వెళ్ళి దాన పెట్టాలి కిందికి వెళ్ళి లబ్ధి తీసుకొని పోవాలి మధ్య లోపల గుర్రం గుర్రం కన్నులా కళ్ళు భగవంతుడు పోయాక ఒక అంతదాంటి గుర్రం కళ్ళు చూసి రాజా స్వీకరించి చీటి వచ్చంగా గుర్రం వడకంగా పోయే భగవంతుడు రారాజు వల్ల అన్న కళ్ళ చూసి పరమాత్మ ఎంతో పలుకుతా ఉన్నా. గుర్రాన్ని కళ్ళ చూసిండు నాలో బంధకాన్ని గారికి వచ్చిన గుర్రాన్ని కన్నుల కళ్ళ చూసి తల్లి గుండెరు తల్లు అన్నారు
భగవంతుడు పుట్టిన గడియలు పుట్టినయ్య గుర్రం నాయన ఏడంకో లాస్కోనంగా చాలుకుంటే తల్లంటూ ఉండరాదు మల్లయ్య గొలుసు పట్టి ఊపి చూస్తూ ఉంటే ఊపితే ఊపుతలేదు చెంపుతే ఎగుతలేదు గొలుసు అనంగా దీనికేదో హాని ఉన్నా అన్నారు గొలుసు తీసుకున్నారు మెరకేసుకున్నారు రారాదు నాయనా కల్లా కలియుగం పుట్ట పుంతవనది పెరగ పంతవనది 432,000 కలియుగం నడవ పంతవనది కల్లా కలియుగం మీద ఆయన పూజలు ఆడగలే అని కృతవంత నిర్వపంత ఉన్నది నన్ను కొలువ ఒగ్గువాళ్ళు పుట్ట పంతవనది నన్ను కొలిస్తే ఒగ్గువాడికి ఆ స్వామికి ఒక ఇయ్యల్లగా మెడక పడ్డ గొలుసు అనంగా ఏడుగా దర్శనంగా జీవించి దివేనా దీవెన చేరాడు వెళ్ళిపోతా ఉన్నాడు భగవంతుడు పుట్టిన గడియలు పుట్టింది నీళ్ళు పోత గుర్రం ఇప్పులాది తేజ పాముల బల్లెం అగ్గిని అంకోళ్ళు అందమైన గుర్రం వలకన్న గుర్రం కారు ఏ వచ్చినాడు మరి ఉప్పు కొలుస్తూ ఉప్పు సమానంగా చేసి ఉన్నది గుర్రాన్ని కొలుసు తీసి మెడకేసుకున్నాడు అయ్యా మరి ఎల్ల నా మెడకు వాడ కొలుసు ఆ సాయికి ఒక భగవాను తీయడం వల్ల దర్శనం అన్నాడు అర్చికి ఇక పెట్టి కొలుసు తెంపుకోని కొండ కాలేసి వచ్చో మీద అతనికి కొలదెబ్బొచ్చి మడవ తనందంగా ఇక వల గుర్రం ఇటు పడిపోతూ ఉన్నది వల గుర్రం తొలగిపోతా ఉన్నా గుర్రం అయ్యత వల నాయన గుర్రం అత్యత వలోపర పరమాత్మ ఊరలతో మరివాను ఊరు ఎల్పు ఉన్నది పంగలతో మరివాను పడరాని వృక్షం ఉన్నది కొమ్మలతో మరివాను కోడ వృక్షం ఉన్నా మరి అంత దాన్ని మల్లె వృక్షం కాదండి నాయన మరిమాన కాడ ఒక తురుక రాదు గోరీల మరిమాన కాడ మల్లె వృక్షం ఉన్నదాట మల్లె వృక్షం నీడకు 12 శిరస్సుల ప్రతాపి నాగన్న ఇంద్రాదేవేంద్రుల కొడుకు మరి పూల ద్వాసన చూసుకుంటూ పండుకొని ఉన్నా మరి తురుకలు పల్లి అంటారు తిరుగలు గోరి అంటారు మరి గోరి కాడికి తెరవచ్చిండు తురుక నాగన్న పల్లి మహా శృంగారంలో ఉన్నారు వెళ్ళకొనస్తా మరి పల్లి ఎంతో శృంగారంగా ఉన్నది పల్లి దిగు కుమారక ఒకసారి పాదం పెట్టిపోదామన్నారు రాదు మల్లయ్యతో ఏమంటే ఉన్నది సర్పవనంగా గుడా పర్వతాల మల్లయ్య కాదని తురుకల కళాలు చేసి లేదని తురుకల ఏమి చేసి మొదలతో మూడు ఎరుకలు పెట్టి పచ్చి బండారు కట్ట వంత వద్ద ఉన్నాయే మునాసం అని చెప్పి సర్పం బలకంగా పోయాడు దేవుడు దేవుడు గుప్పించి గుర్రాన్ని దొరికిన పారే సర్పాన్ని వస్తాను వచ్చినాడు కింది పొరస కిందికి మీది పొరస మీదికి పొట్టి మీద కింద పెట్టి పర 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 నాగేంద్రుడి పలగ తీరిండి తురుకల పేరు ఇలా పక్కీరు వాడుకుంటా పంట ఉన్నా మరి నడుము కట్టుకున్నది ఒక నీళ్ళు పక్క కావాల మరి ఒక బీరయ్యను కొలుస్తానికి బీరణాలు పుట్ట పంట ఉన్నా నడుము కట్టుకున్నది నాగబాండు కావాలన్నాడు ఒక పొరస గోరి మీద వేసి ఒక పొరస సంఘజోలు పెట్టుకున్నాడు తురుకల గోరికాలు ఉదుగాలు పేరు ఉద్దానం ఉన్నారు దాని బట్టి ఊపి చూసిండు తురుకలేమో ఉందాలు చదువుద్దానం ఉన్నారు శివుడి దగ్గర చిలికలమా అని జగ్గు కావాలి అందు కలిసి ఒక వాళ్ళకు ఒక జగ్గు కావాలి మరి ఒక కాపులు కరణాలు ఎలుగులు ఎప్పటి కొంగటి గొల్లలు మార్పులు మారాలకైనా మరి గుర్రం ఇది గడ్డిగా కావాలన్నాడు వచ్చిండు మరి తురుకరాజు తర్వాత ఒక భర్షవాటి ఉన్నారు తురుకలదేమో భరిచి తిరిగే సుంకర వాళ్ళ గజ్జల జుట్టు కావాలి శివుడి దగ్గర త్రిశూలం కావాలి నన్ను వస్తే ఒక్కళ్ళు కూడా ఒక పుట్టకారికి పోంగా మరి ఇక్కడ త్రిశూలం పట్టకపోయి పుట్ట బంగారు తవ్వక రావాలి మరి ఇప్పుడు ఎవరు పట్టకపోతలేరు గడపర పట్టకపోయి తవ్వకొస్తారు మరి అంత దాన్ని ఒక భగవంతుడు ఆరాధన వల్ల అన్న మరి ఏ విధంగా ఉండలే
మరి తురుగరాజు తల ప్రముఖమైన నాలుగు మూలలు చేస్తున్న ఎనిమిది మూలలు కుప్పే ఉన్నారు. మరి గత్తు విరామం చేసిన కుప్పే ఉన్నది, కురుకలదేవ కుప్పే ఉన్నది. మరి అదేగాక నాయన శివుని దగ్గర గండు గత్తెర కావాలి. మరి నాయన అయ్యగారు వచ్చ పాత్ర కావాలి. మరి అదేగాక నన్ను గురించి ముగ్గు వాళ్ళైనా మరి పట్టాలు వేసిన కాడ చెంపు తీర్థమని పెడతారు. కావాలి మురిగి వాళ్ళని మధ్య కొట్టాంబరి కావాలి. అడక తినే చిప్ప అన్న కాడికెళ్ళి కొటాంబరి కూడా పనిచేసి రొప్పు. మరి అది అటువంటి కొటాంబరి అనేది ఒగ్గులకు ఉంటదయ్యా. మరి అంత దాన్ని ఒక్క భగవంతుడు రారాదు వల్లన్నా పెట్టి ఉరుకలకు తెలివి వడకనా ప్రాణం పోతుంది ఇక్కడ అనుకో. ఆ కొండ కాలేసి మీదకి కుడ దెబ్బ కొట్టి మరి తండ్రి ఈగ వాళ్ళ గుర్రం విడిపడిపోతా ఉన్నది. ఓ దేవదేవ